नमस्ते वेलकम टू स्काई विजन न्यूज़ नेनु कल्याणी पुदुचेरी लेफ्टिनेंट गवर्नर तमिलसई सौंदरराजन पुदुचेरी प्रभुत्वं ढिल्ली अधिकार प्रतिनिधि मल्लाडी कृष्णाराव मर्यादपूर्वकंगा कलिसारु ढिल्ली अधिकार प्रतिनिधिगा बाध्यतलु स्वीकरिंचिन अनंतरं तोलिसारी गवर्नर तो भेटी अय्यारु पुदुचेरी लेफ्टिनेंट गवर्नर तमिलसई सौंदरराजन पुदुचेरी प्रभुत्वं ढिल्ली अधिकार प्रतिनिधि मल्लाडी कृष्णाराव मर्यादपूर्वकंगा कलिसारु ढिल्ली अधिकार प्रतिनिधिगा बाध्यतलु स्वीकरिंचिन अनंतरं तोलिसारी गवर्नर तो भेटी अय्यारु ई संदर्भंगा गवर्नर तमिलसई सौंदरराजन साल्वा तो सत्करिंचि पूल बुकेनु अंदजेशारु अदे विधंगा यानामकु संबंधिंचिन 15 पेंडिंग समस्यलपै सुमारु 30 निमिषाल पाटु गवर्नर तो मल्लाडी चर्चिंचारु यानाम समस्यलपै सानुकूलंगा स्पंदिंचिन गवर्नर तमिलसई सौंदरराजनकु मल्लाडी कृतज्ञतलु तेलिपारु తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో వైసీపీ దాడులకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఆందోళన 216 జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులను ఆపి ఆందోళన చేసిన టీడీపీ శ్రేణులు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో వైసీపీ దాడులకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఆందోళన 216 జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులను ఆపి ఆందోళన చేసిన టీడీపీ శ్రేణులు తాళరేవు మండలంలో ఈ నెల 17వ తేదీన జరిగిన వైఎస్ఆర్ జగనన్న ఆసరా కార్యక్రమ సభకు స్థానిక సర్పంచ్ వెంటపల్లి నూకరాజుకు ప్రాధాన్యత కల్పించలేదని ఓ వార్తాపత్రికల్లో ప్రచురితమైన కథనంలో వాస్తవం లేదని పోలేకుర్రు గ్రామ సర్పంచ్ నూకరాజు కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు తూర్పు గోదావరి జిల్లా తాళరేవు మండలం పోలేకుర్రు గ్రామంలో జరిగిన సభకు స్థానిక సర్పంచ్ అయినటువంటి శాసనసభ్యులు ప్రాధాన్యత కల్పించలేదని ఓ పత్రిక వార్తను ప్రచురించిందని దానిలో వాస్తవం లేదని కావాలనే నాపై బురద చెల్లాలని చేసిన వార్తాపత్రికపైన ఆ విలేకరిపైన వచ్చిన కథనాన్ని వాట్సాప్లలో ప్రచారం చేసిన వారిపైన కోరంగి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ నూకరాజు వైస్ ఎంపీబీ దూలిపూడి బాబిలు పార్టీ మండల అధ్యక్షుడు కాదా గోవిందకుమారు ఎంపీటీసీలు కొపనాతి నాగరాజు రత్స ముత్యాలరావు చలపతి బి శ్రీనివాసరెడ్డి కోరంగి సర్పంచ్ మంగేషు నల్లి శ్రీనివాసు రేవు నాగేశ్వరరావులు డిమాండ్ చేశారు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై రౌడీ మూకల దాడికి నిరసనగా జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర బంద్లో భాగంగా రామచంద్రపురంలోని టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి నాయకులు కార్యకర్తలు మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై రౌడీ మూకల దాడికి నిరసనగా జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర బంద్లో భాగంగా రామచంద్రపురంలోని టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి నాయకులు కార్యకర్తలు మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. ద్రాక్షారామ యానం రోడ్లో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో నిన్న వైసీపీ ప్రభుత్వం నాయకులు చేసిన దౌర్జన్యాలు మీకు తెలుస్తూ ఉంది. దానికి నిరసనగా ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టిన నిరసన. అయితే ప్రభుత్వ ఆంక్షలోనే పోలీసు వారు కూడా 10-15 మంది కంటే ఎక్కువ తిరిగితే మేము ఆంక్ష చేస్తాం అనడంతో మేము లిమిటెడ్గా ఎక్కువ గ్యాదరింగ్ లేకుండా 15 మందితో కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాం. అయినా ఈ దౌర్జన్యాలన్నీ కూడా ఆపాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి నిన్న ఫోన్ చేస్తున్నాం. దీన్ని మా నాయకులు ప్రతిఘటిస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ. దాన్ని మేమందరం కూడా ఆయనకు అనుకూలంగా చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా మేము పనిచేస్తామని ఏ కార్యక్రమమైనా సరే ముందుండి ఆయన ఎదుగుదలగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకులు పట్టాభి రామయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ముమ్మిడివరం వైసీపీ నాయకుడు స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా 216 జాతీయ రహదారిపై కొంతసేపు రాస్తారోకో నిర్వహించి చంద్రబాబు డౌన్ పట్టాభి రామయ్యను అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకులు పట్టాభి రామయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ముమ్మిడివరం వైసీపీ నాయకుడు స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా 216 జాతీయ రహదారిపై కొంతసేపు రాస్తారోకో నిర్వహించి చంద్రబాబు డౌన్ పట్టాభి రామయ్యను అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ముమ్మిడివరం సీఐ జానకిరామ్కు వైసీపీ నాయకులు అందజేశారు. ముఖ్యమంత్రిపై అంచిత వ్యాఖ్యలు చేసింది. ఈ రాష్ట్రంలో ప్రజాయోగ్యమైనటువంటి సుభిక్షమైనటువంటి పరిపాలన అనేది కొనసాగుతూ ఉన్న తరుణంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంతో చక్కటి పరిపాలన ఇవాళ ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఈ రాష్ట్రంలో అందరికీ సమన్వయ పరిపాలన అందించే విధానంగా ఇవాళ పరిపాలన అనేది సాగుతుంటే ఇవాళ ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే ప్రతిపక్షం ఉందో తెలుగుదేశం పార్టీ కానీ దాని అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ ఈవేళ అధికార పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఉన్నటువంటి ప్రజాదరణ కానీ మరి ఆయనకి ప్రజల్లో వచ్చే అభిమానాన్ని కానీ తట్టుకోలేక వారోలేక ఓర్చుకోలేక ఈరోజు అరాచక శక్తుల చేత అరాచకాలు అనేవి ఎంత దారుణంగా ప్రదర్శిస్తున్నారో ఈవేళ నిన్న మరి
పాక రౌడీ లాంటి వీధి రౌడీ లాంటి ఒక నాయకుడు పట్టాభిరామయ్య మాటల్లోనే అర్థమవుతుందని చెప్పేసి మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మరి ముందుకు సాగుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా ఎటు నిజంగా శాంతియుతంగా మేమందరం ఉంటున్నాము అంటే అది మా నాయకుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకే అని మాలో ఉన్న సహనాన్ని మీరు పరీక్షించవద్దని చెప్పేసి మరి మీడియా ముఖంగా మేము హెచ్చరిస్తున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈరోజు రాష్ట్రంలో అరాచక శక్తులన్నీ కూడా మూకుమ్మడై ఈరోజు దాని నోటుకొచ్చినట్టు పేలుతా ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రతి వాడిని కూడా అక్కును తెచ్చుకుని కుల మతాల రహితంగా అందరికి కూడా అనేక సంక్షేమ పాలనలు ఇస్తూ ఉంటే వారవలేక ఈరోజు గిట్టగా ఈ యొక్క పట్టాభి కానీ అలాగే అనేక మంది మంత్రులు కానీ రోజు మీడియా ముందుకొచ్చి వాళ్ళ ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేస్తామన్నారు. మాజీ మంత్రులు కనీసం వాళ్ళు పేలే పేలపన కానీ అర్థం బద్ధం లేకుండా ఒక ముఖ్యమంత్రిని మాట్లాడే విధం కూడా తీరు లేకుండా వాళ్ళు ఇష్టం మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పట్టాభిని కానీ మాజీ మంత్రులు కానీ అందరినీ కూడా మొత్తం పార్టీ నుంచి భద్రత చేయాలి. కానీ ఏ రోజు కూడా మేము తెలుగుదేశం జనసేన లేకపోతే ఇంకో పార్టీ అని మేము చూడకుండా ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా వీళ్ళ పరిపాలన త్యాగిస్తూ ఉంటే అటువంటి నాయకుడి మీద మీరు దుర్భాషలు ఆడి మీ యొక్క చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. దయచేసి మీరు మానుకుని ప్రభుత్వం వెంటనే వాళ్ళు భద్రాప్ చేయాలి. పోలీసు వారు వాళ్ళన్నీ అరెస్ట్ చేసి ముఖ్యమంత్రి మీద పేలిన పేలాపులన్నీ కూడా వెనక్కి తీసుకుని వాళ్ళు అరెస్ట్ చేసి మరో విధంగా చేయకుండా కాపాడాలని కోరుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన. సీతారామపురం నుండి తాళ్లరేవు సంతపేట సెంటర్ వరకు నిరసన ర్యాలీ. అనంతరం వైసీపీ నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా నినాదాలు. ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేసిన టీడీపీ నాయకులు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన. సీతారామపురం నుండి తాళ్లరేవు సంతపేట సెంటర్ వరకు నిరసన ర్యాలీ. అనంతరం వైసీపీ నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా నినాదాలు. ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేసిన టీడీపీ నాయకులు రాష్ట్ర కేంద్ర కార్యాలయాలపై వైసీపీ గుండాల దాడులను అరికట్టాలని, అందులో పాల్గొన్న వారిని గుర్తించి అరెస్ట్ చేసి శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల స్థాయి నాయకులు మందాల గంగసూర్యనారాయణ, దూలిపూడి బావి, కట్టా త్రిమూర్తులు, వాడ్రేవు వీరబాబు, దాసరి వేణు, పోతురాజు, ఆనందరావు, వీరబాబు, వాసంశెట్టి శ్రీనివాస్, కుడుపూడి రామకృష్ణ, జక్కల ప్రసాద్ బాబు, దుర్గారావు, ఈశ్వరరావు, పుణ్యమంతుల శ్రీను, గర్రె లక్ష్మీనారాయణ, ఈతమూడి రాఘవ, సూర్యనారాయణ రాజు, వడ్డీ విజయ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండల జిల్లా నాయకులు పాల్గొని మాట్లాడారు. ప్రవర్తించబట్టే మేము శాంతియుతంగా ప్రతి కార్యక్రమంలో కూడా ఎటువంటి ఆందోళన చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకే శాంతియుతంగానే మేము ఖండిస్తున్నామే తప్ప ఆందోళన చేయాలి అనుకుంటే కనుక వాళ్ళు నిర్వహించిన పాదయాత్ర ఒక్క అడుగు కూడా ముందుకెళ్లేదు కాదు. ఈ రాష్ట్రంలో ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కన్ను ఎరచేసి ఉంటే కనుక ఈ రోజున రాష్ట్రంలో ప్రజలందరూ సుఖశాంతుల్లో ఉండేవారు. ఆయన ఏంటంటే ప్రతిపక్షంగా ఆయన ఏదో పోరాడతాడో చేస్తాడో అనుకున్నాడు తప్ప ఈ విధమైన అరాచక పాలన చేస్తాడని ఏనాడు ఊహించలేదు. ఈ రోజునన్నా మా నాయకుడు కొంచెం కళ్ళు తెరిచి మాకు అండగ దండగా ఉంటే కనుక రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి కార్యకర్తలతో సిద్ధంగా ఉన్నాను. ఈ సందర్భంగా తెలియజేసుకోండి. నిన్న ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై విశాఖపట్నం, గుంటూరు, మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంపై, అలాగే తిరుపతిలోని కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి ఏదైతే వైసీపీ నాయకులు దారుణంగా చేసినటువంటి దానికి నిరసనగా మా ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రశాంతంగా మరి ముమ్మడివారం నియోజకవర్గంలో తాళ్లరేవు మండలంలో బంద్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే నిన్న కొమ్మిరెడ్డి పట్టాభిరామయ్య గారు నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆ ప్రశ్నలో ఏదైతే ఈవేళ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను నట్టి ఇరిసేసి
ప్రజల యొక్క యోగక్షేమాలు కోరుకుంటా ప్రజలను దుర్మార్గంగా అనేక విధాలుగా చిత్రహింసలు చేసి అన్ని విధాలుగా నాశనం చేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యువతనే నిర్వీర్యం చేస్తున్నటువంటి ఏదైతే మత్తు పదార్థాలు ఉన్నాయో గంజాయి హెరాయిన్ ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా మరి యువతని వాడి చేసేస్తున్నారనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కళ్ళు కప్పి ఈ ప్రభుత్వం పూర్తిగా మరి దీంట్లో మరి పూర్తిగా బాధ్యత వహించవలసిన అవసరం ప్రభుత్వానికైనా నిమ్మక నీరెట్టినట్టుగా మరి ప్రభుత్వం పట్టించుకోలేదన్న తీరు నిరసనగా నేను ప్రెస్ మీట్లో ఏదైతే మరి పట్టాభిరామయ్య గారు చెప్పారో దాన్ని తప్పుడుగా వదిలికరించి అంతకన్నా దుర్మార్గంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా రకరకాల వక్రభాషాలతో రకరకాల బూతులు తిట్టిన వాళ్ళ మీద ఏ రకమైనటువంటి కేసులు కానీ ఏ రకమైనటువంటి ఇది కూడా లేకుండా ఈవేళ ఏదైతే కొమ్మిరెడ్డి పట్టాభిరామయ్య గారు ఆయనకున్నటువంటి బాధను వ్యక్తం చేశారో ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం సర్వనాశనం చేసేస్తుంది ఈ ప్రభుత్వం అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి దానికి మరి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు మరి పార్టీ కార్యాలయం మీద స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే ఈ రాష్ట్రంలో మరి 1947 ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అనేక రాజకీయ పార్టీలు ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు వచ్చినాయి. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, ఇంత అన్యాయమైనటువంటి ప్రభుత్వం ప్రజల్ని ప్రతిపక్షాలను అణిచేయాలి, వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళు అనుకున్న విధంగా ఈ ప్రజల యొక్క ఆదాయాలను దోచేసుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నారో దాన్ని ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ దాన్ని ప్రజల తరఫున పోరాడుతూ ఉంటే ప్రజల తరఫున పోరాడకుండా చేయాలనేటువంటి దురుద్దేశంతోనే ఈ రకమైనటువంటి అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఉన్నారు. దానికి నిరసనగా ఈవేళ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను ప్రకటించడం, దాంట్లో మేమందరం పాల్గొని అందరినీ స్వచ్ఛందంగా సహకరించమని చెప్పడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.